ఇక హైదరాబాద్తో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారికి విడదీయరాని అనుబంధం ఉంది వైద్య రంగంలో వచ్చిన ఆయన చేసిన సేవలన్నీ కూడా హైదరాబాద్లోనే జరగటం విశేషం ఇక అప్పటి నిమ్స్ వేదికగా క్యాలిబర్స్ అవ్వచ్చు స్టెంట్స్ అవ్వచ్చు వాటి తయారులో వైద్య రంగంలోనే పెను మార్పులు తీసుకొచ్చిందని చెప్పొచ్చు అప్పుడు ఆయన ఎంతోమందితో కలిసి పనిచేశారు ముఖ్యంగా నిమ్స్ వేదికగా ఇవన్నీ కూడా జరగడం చాలా విశేషం మరి అప్పటి నిమ్స్ డైరెక్టర్గా వర్క్ చేసిన పద్మశ్రీ అవార్డు గ్రహీత కాకల సుబ్బారావు గారు మనతో ఉన్నారు వారితో ముచ్చటించి అబ్దుల్ కలాం గారితో వారికి అనుబంధాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి సార్ ఈరోజు చాలా బాధకరమైన రోజు మీకు కలాం గారికి ఉన్నటువంటి రిలేషన్ గురించి చెప్పండి మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నేను నిమ్స్ డైరెక్టర్గా ఉండేవాడిని ఆయన డిఆర్డిఓలో పనిచేసేవారు వాళ్ళ అసిస్టెంట్ అరుణ్ తివారి అని ఆయన హార్ట్ అటాక్ వచ్చింది అప్పుడు నిమ్స్లో అడ్మిట్ చేశారు అప్పుడు ఆయన చూడటానికి తరచు వచ్చేవారు అనమాట అప్పుడు పరిచయం అయింది అప్పుడు సంభాషణలో మీరేం ఒకరికొకరు పరిచయం చేసుకున్నాం ఆ తర్వాత మళ్ళీ పంతొమ్మిది వందల తొంభైలో నేను నిమ్స్లో రిజైన్ చేశాను మెడ్విన్ హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ ఆయనకి తలకు గాయం తగిలింది ఆ గాయం తగితే ఎక్స్రే స్కల్ తీయటానికి అక్కడికి వచ్చారు అక్కడ కూడా కొంత పరిచయం అనమాట ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో అంటే ఈ మధ్య డిఆర్డిఓకి నిమ్స్కి మంచిగా బేరసారాలు జరుగుతున్నాయి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి మరి బిఎన్ ప్రసాద్ గారు ఉన్నారు ఆర్థిక ఆయన ఈ పోలియో వాళ్ళకి చాలా బరువైన ప్రాస్థిస్ ఉన్నది ఏ విధంగా అయినా తేలికైన ప్రాస్థిస్ చేయమని కలాం గారు ఆదిస్తే దాని మీద ఆ పని మీదే ఉన్నారు వాళ్ళు పంతొమ్మిది వందల తొంభై ఆరులో నేను మాకు ఇంటర్నేషనల్ స్కూల్లో ఉన్నాను షేక్పేట్లో అందుకు ఆహ్వానిస్తే ఆయన వచ్చారు మరి వచ్చి చాలాసేపు ఉన్నారు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు పిల్లలతో ఇంటరాక్షన్ లంచ్ కూడా అక్కడే చాలా సింపుల్ ఆయనకి గోంగూర పచ్చడి నెయ్యి అంటే చాలా ఇష్టం అందువల్ల మా వైఫ్ చేసి పెడితే చాలాసేపు అక్కడ గడిపారు మరి ఆ తర్వాత సంవత్సరమే ఆయనకి భారతరత్న బిరుదు వచ్చింది మళ్ళీ మేము నిమ్స్లకి కాన్వేషన్ అడ్రస్కి వస్తే కలిసేవాడి ఆయన హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా అన్ని ఫంక్షన్లోనూ నేను వెళ్ళేవాడిని ముందుగా ఆయన కలవాలని ఆయన కూడా నేను ఎంత దూరాన్ని కూర్చున్నా అలో అని చెప్పేవారు అనమాట అంత ఆప్యాయతగా చూసేవారు తర్వాత రెండు వందల ఒకటిలో మళ్ళీ స్కూల్కి పిలిపించాము ఆయనకి స్కూల్ పిల్లలతో ఇంటరాక్షన్ చాలా ఇష్టం ఎందుకంటే నాతో చెప్పేవారు చూడండి వాళ్ళు ఎంత బ్రిలియంటో వాళ్ళ ద్వారా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉండేది అనేవారు అనమాట ఒక ఒక ఆయన అడిగారు ఏమయ్యా నువ్వు పద్నాలుగు సంవత్సరాలు కదా నీకు ఇప్పుడు మరి యాభై సంవత్సరాల తర్వాత అంటే అరవై నాలుగు సంవత్సరాల అయిన తర్వాత నువ్వు ఏం చేస్తావు అప్పటికి రిటైర్ అయిపోతావు కదా నీ కుటుంబ సభ్యులు నేను గురించి ఏం మాట్లాడుకోవాలి బాగా సంపాదించేవానా కీర్తి సంపాదించేవనా శాస్త్రవేత్త అయ్యావనా పొలిటీషియన్ అయ్యానా అని అంటే వాళ్ళ సమాధానం రకరకాలుగా ఉండేవి అనమాట కొన్ని అమ్యూజింగ్గా కూడా ఉండేవి కొన్ని ఆదర్శప్రాయంగా ఉండేవి ఆ విధంగా ఇంటరాక్ట్ అయ్యేవారు మళ్ళీ నేను డాక్టర్ కాకర్ల సుబ్బారావు రేడియోలాజికల్ అండ్ ఇమేజియోలాజికల్ సైన్సెస్ ట్రస్ట్ షా ఇన్ షార్ట్ క్రెస్ట్ అని పెట్టాం అనమాట దానికి ఇనాగ్రేట్ చేయడానికి వచ్చారు అప్పుడు ప్రెసిడెంట్గా వచ్చారనమాట అప్పుడు మరి డాక్టర్లందరికీ రకరకాలుగా ఇంటరాక్షన్ అయ్యి మరి ఆదర్శ మీరు ఉండాలి బీదవాళ్ళకి చాలా సహాయం చేయాలి మరి గ్రామాల్లో టెక్స్టైల్ ఏమీ లేవు కదా ఎక్కడైనా ఎక్స్రేలు ఉంటే ఇక్కడ నుంచి ఆ ఎక్స్రేలను ఇంటర్ప్రిటేట్ చేసి టెలి రేడియాలజీ లాంటిది సర్వీసులు పెట్టాలని బోధించావు ముఖ్యంగా ఏంటంటే ఆయన సైన్స్ అండ్ టెక్నాలజీ హెడ్గా ఉన్నప్పుడు ఒక దేశంలోని ఫిఫ్టీ సైంటిస్ట్ని పిలిచారు అందులో డాక్టర్ని కూడా నన్ను కూడా పిలిచారు అనమాట అప్పుడు ఒక రోజు సెమినార్ ఏ డిస్కస్ చేయాలి ఏ ఏ విధంగా కంట్రీని సైంటిఫిక్గా పైకి తీసుకురావాలని ఎంత సైన్స్ ఉన్నా ఆయన స్టూడెంట్స్కి ఏమైనా చెప్పారంటే నువ్వు మానవతా విలువలు పాటించు దయ దాక్షిణ్యం ఇలాంటి నువ్వు చాలా కష్టపడి నీ జీవితంలో ఉంచుకోవాలి లేకపోతే నువ్వు ఎంత సైంటిస్ట్ అయినా మనిషివి కాలేవు ఆ హ్యూమన్ హ్యుమానిటీ నీలో ఉండాలి హ్యుమానిటీ నీలో ఉన్నప్పుడే నీ నీలో డివినిటీ కూడా వస్తుందని చెప్పేవారు తర్వాత రెండు వందల పద్నాలుగు మార్చిలో నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆయన ఆఫీస్ నుంచి ఏమని రేపు సాయంకాలం అలా అబ్దుల్ కలాం గారు హైదరాబాద్ వస్తున్నారు అక్కడ నుంచి స్ట్రైట్ ఎయిర్పోర్ట్ నుంచి మీ ఇంటికి వస్తున్నారు మాకందరికీ చాలా ఆశ్చర్యం అన్నమాట అంత హంబుల్ మనిషి ఇంటికి వచ్చి మా మాకు మా మిస్సెస్కి శాలువాలు కప్పి మరి మా భోజనం చేయమంటే గవర్నర్తో భోజనం ఉన్నది డిన్నర్ ఉన్నది కాబట్టి కొన్ని స్నాక్స్ తీసుకుంటాన్ని సగం పుల్లాల డిస్ట్రిబ్యూటర్స్ మళ్ళీ అలాంటివి పెడితే కొంచెం కొంచెం రుచి చూశారు అనమాట అప్పుడే మళ్ళీ మళ్ళీ స్కూల్కి ఆహ్వానించాను చాలా ఆయన అడిగేవారు మీ స్కూల్కి ఎప్పుడు రా ఎప్పుడు రానంటే డేట్స్ కుదరగా మేము ఇబ్బంది పడ్డాము అయితే మళ్ళీ అక్టోబర్ టూ థౌజండ్ ఫోర్టీన్లో అదే చివరిసారి ఆయన రావటం మాతో గడపడం ఈ మధ్య కాలంలో మీరు మాట్లాడారా ఆయనతో ఈ మధ్య కాలంలో మాట్లాడలేదు నేను ఒకసారి కంప్లైంట్ చేశాను ఎప్పుడు ఫోన్ చేసినా మీరు ఫోన్ అందలేదంటే అని ఫోన్ ఫోన్ కాల్చారనమాట కాకపోతే చాలామంది మా ఇన్స్టిట్యూట్కి రమ్మని మీ ద్వారా రికమెండ్ చేసామంటే నేను అట్లా చేయను మీరు డైరెక్ట్గా నేను అడగండి ఇష్టమైతే వస్తారు అందులో ఒకసారి ఆయన నాతో చెప్పింది ఏంటంటే మీరు ఏదో డేట్ ఫిక్స్ చేసి ఇదిగో జనవరి పదిహేను మీరు రండి అంటే నా కుదరదు జనవరిలో ఆ ఫంక్షన్ ఉంటుంది నేనే డేట్ ఫిక్స్ చేస్తాను అనమాట చాలా సార్లు మీ స్కూల్ కి వచ్చారు అండ్ మీ ఇంటికి కూడా రావడం జరిగింది అని ఎలా ఉండేవాళ్ళం అంటే బయట ఆయన ప్రతి మాట ఒక ఇన్స్పిరేషన్ గా ఉండేది అందరితో చాలా ఇన్ఫార్మల్ గా మాట్లాడేవారు ఇక నిమ్స్ డెవలప్మెంట్ పై కూడా అంటే ఆయన ఒక మిసైల్ మ్యాన్ మీరు వైద్యులు ఎలా ఉండేది మీ ఇద్దరి మధ్య డిస్కషన్ అంటే ఎక్కువగా నిమ్స్ కంటే స్కూల్ మీద ఎక్కువ మాట్లాడేవాళ్ళం కాబట్టి పిల్లల్ని ఎట్లా పైకి తీసుకురావాలి ఏ విధంగా పైకి తీసు అవి ఎక్కువ ఉండేది నిమ్స్ గురించి ఎక్కువగా మాట్లాడేవాళ్ళం కాదు అంత జస్ట్ అఫీషియల్ కాన్వర్కేషన్ అలాంటివి కానీ ఎక్కువగా మాట్లాడేవాళ్ళం కాదు అనమాట ఇక వైద్య రంగంలో ఆయన అంటే క్యాలిబర్స్ అవ్వచ్చు స్టెంట్స్ అవ్వచ్చు చాలామంది పేద రోగులకు హెల్ప్ అయ్యింది దీని గురించి ఎలా జరిగింది అదే అంటే మొట్టమొదటి నుంచి ఆయన ఒక రంగం వైద్య రంగం కాదండి చాలా రంగాల్లో ఆయన ద్వారా చాలా మార్పులు వచ్చినాయి వ్యవసాయ రంగం అంటే పాల రంగం ఏంటి పారిశ్రామిక రంగం ఏంటి మిస్సైల్ రంగం ఏంటి అన్ని రంగాల్లోనూ ఆయన నిష్ణాతులు రైట్ హైదరాబాద్ వచ్చినప్పుడు అంటే మీరు అన్నారు ఆయన వెళ్ళే ప్రతి ఫంక్షన్కి మేము కూడా వెళ్ళేవాళ్ళం ఆంధ్ర మహాళా సభ కానీ ఓవల్ రెడ్డి స్కూల్ కానీ బ్రహ్మకుమారి కానీ ఏ ఫంక్షన్ అయినా నేను వెళ్ళేవాడిని ఆయన మాట్లాడేవారు ముఖ్యంగా ఏ విషయాలు అంటే విద్యార్థుల టాపిక్ కాకుండా సమాజం గురించి కానీ ఇంకేమైనా విషయాలు మీతో డిస్కస్ చేసేవారు ఎలా ఉండేది మీ ఇద్దరి మధ్య రిలేషన్ చూస్తే ఒక పేరు అంటా ఉంటాం కదా టీచర్ అండ్ స్టూడెంట్ రిలేషన్ ఫ్రెండ్షిప్ రిలేషన్ ఎక్కువగా ఆయన విద్యార్థుల్లో మానవతా విలువలు పెంచాలి తర్వాత ఎక్కువగా చెప్పేది ఏంటంటే తల్లి తండ్రి గురువు వీళ్ళే మొదటి టీచర్స్ ఇప్పుడు స్కూల్లో చెప్పేవని పాఠాలు కానీ స్కూల్లో ఎక్కువ మానవతా విలువల గురించి చెప్పరు మనిషి పైకి రావాలంటే మానవతా విలువలు కూడిన శాస్త్రీయ విద్య కావాలి అని మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారితో వారికి ఉన్న అనుబంధాన్ని నిమ్స్ మాజీ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు గారు మనతో షేర్ చేసుకుంటున్నారు సార్ చాలాసార్లు స్కూల్కి వచ్చారన్నారు ఇంటికి వచ్చారన్నారు ఏవైనా మెమొరబుల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయా మాతో మీరు షేర్ చేసుకోండి ఎందుకంటే కలాం గారికి విద్యార్థులంటే చాలా ఇష్టం విద్యార్థులతో గడపడం చాలా ఇష్టపడేవారు అని చెప్పారు ఏమైనా అలాంటివి ఏమైనా ఇన్సిడెంట్స్ ఉన్నాయా ఏమీ లేదు మా చాలా ఇన్ఫార్మల్గా మాట్లాడుకునేవాళ్ళం నేను చెప్పాను మీకు ఎప్పుడో నోబెల్ ప్రైజ్ వస్తుందని అన్నాడు అంతే దాని గురించి ఏమీ డిస్కస్ చేయలేదు ఆ విధంగానే ఇండో క్యాన్సర్ అమెరికా హాస్పిటల్కి ఒకసారి సైంటిఫిక్ సెషన్కి ఇనాగ్రేట్ చేయడానికి పిలిచాం ఆ సంభాషణలో క్యాన్సర్ మరి జెనెటిక్స్ ద్వారా వస్తుందా లేకపోతే ఓన్లీ ఎక్వైరీ కండిషన్స్ అంటే రెండు కలిసి ఉంటాయండి కొంత జెనెటిక్ కంపెనీ ఉంటుంది కానీ ఎక్కువగా మనం తిని ఆహారం వల్ల అలవాట్ల వల్ల దురలవాట్ల వల్ల వస్తాయి స్మోకింగ్ కానీ మద్యపానం కానీ అని చెప్పుకుంటూ వస్తాయి అనమాట అంటే స్కూల్స్కి విజిట్ విజిట్ చేశారని విద్యారంగంలో కానీ ఇటు సైన్స్లో కానీ ఈ మార్పులు వస్తే బాగుండు అని ఎప్పుడైనా అంత డీప్గా మేము డిస్కస్ చేయలేదు మనుషుల మార్పులే కానీ విద్యారంగంలో మార్పులని మేము డీప్గా డిస్కస్ చేయలేదు అట్లాగే వైద్య రంగంలో కూడా మా స్టూడెంట్ ఒక ఆయన అడిగాడు ఈ రోజుల్లో హోమియోపతి అని యునాని అని ఆయుర్వేదం అని ఉన్నాయి మీరు వీటి మీద నమ్ముతారంటే నమ్మటం కాదు నీకు బాధ ఉన్నది అది ఏమని తగ్గిస్తే దానే నమ్మాలి అనేవారు ఓకే యూజువల్గా ఆయన ఫుడ్లు ఎవరండి ఎలా ఉండేవారు అంటే మీతో చాలా చనువుగా ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని అడగలుతున్నా ఎలా ఉండేది ఆయన భోజన శైలి కానీ ఎలా ఎలా భోజనం చాలా సింపుల్ చేతితోనే తినేవారు స్పూన్ కానీ అలాంటివి వేయించుకున్న కదా కావాల్సిన వేసుకునేవారు పప్పు అంటే పప్పు పప్పు మామిడికాయ మరి పులుపు పదార్థాలన్నా మసాలా దినుసులు కొంచెం ఇష్టం అంటే మీరు చాలా చనువుగా ఉన్నారు కాబట్టి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ అలా ఏమైనా ఉంటాయి ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేవండి ఎప్పుడు ఆయన కావాల్సిన తినేవారు అజీర్తి కానీ ఏమి ఎలాంటిది కడుపు నొప్పు కానీ బ్లడ్ ప్రెషర్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ మొన్న ఈ మధ్య మీరు లాస్ట్ టైం మాట్లాడినప్పుడు ఏ విషయం పైన డిస్కస్ ఏమైనా మీకు గుర్తుంటే మాత్రం షేర్ చేసుకోండి స్కూల్లో మాట్లాడుతుంటే ఒక హ్యాండిక్యాప్డ్ చైల్డ్ ఉన్నది మా దగ్గర అంటే ఓ రోజు ఇచ్చింది ఇస్తే ఆ పిల్లతో మాట్లాడాడు ఏమిటి ఇలా వాసన చూసి వాసన లేదే అందంగా ఉన్నంత మాత్రాన వాసన లేకపోతే పువ్వుకి వాల్యూ లేదు అందువల్ల మీరు ఏం చేయాలంటే ప్లాంట్ హార్టికల్చర్స్ కావాలనుకుంటే అందంగానే ఉండాలి పువ్వు వాసన భర్తీకంగా ఉండాలి అలాంటప్పుడు దేశానికే పేరు వస్తుంది ఎన్ని రోజెస్ అని మీరు ఎక్స్పోర్ట్ చేయొచ్చు అని ఆ పిల్లతో చెప్పారు అనమాట అండ్ బుక్స్ రాశారు ఎక్కువగా మ్యూజిక్ వినేవారు మ్యూజిక్ అంటే ఇష్టం అని చెప్పి ఒకసారి మేము ఢిల్లీ వెళ్ళినప్పుడు క్లెన్జాయిడ్స్ అని ఒక చందు ఆయన ఒక ఆయన పెట్టాడు కంపెనీ ఫార్మస్యూటికల్ కంపెనీ ఆ కంపెనీ చూడటానికి వెళ్తే ఒక రోజు వాళ్ళ అపార్ట్మెంట్లోనే నేను ఉన్నాను నేను ఇద్దరు ముగ్గురు ఉన్నాను అనమాట రాత్రికి ఎనిమిదిన్నర తొమ్మిదింటికి భోంచేసిన తర్వాత పంచి కట్టుకుని వేణ పట్టుకుని మాకు వినిపించారు సంగీతం మీరు ప్రత్యక్షంగా విన్నారు ఐ మీన్ ఆయన వీణ ప్లే చేస్తుంటే విన్నారు ఇవి కాకుండా ఇంకా ఏమైనా అంటే యోగా ఇలా లైఫ్ స్టైల్ ఎలా ఉండేదండి మీకు తెలుసు ఓకే మీరు మీకు ఆయనలో ఇన్స్పిరేషన్గా ఉన్న అంశం ఏదైనా మాతో షేర్ చేసుకుంటారా ఆయన్ని చూసి మీరు ఇందులో నేను ఇన్స్పైర్ అయ్యాను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది ఒకటి పంక్చువాలిటీ కాలం అంటే తర్వాత మైనో ధైర్యం ఆయన ఎంత పొలైట్గా ఉన్నా కొన్ని విషయాలు వస్తే చాలా ఫామ్గా ఉండాలి లైక్ అండి చూడండి ఎంత కొన్ని విషయాల్లో చాలా ఫామ్గా ఉండవారు ఎవరో ఆయన కలిగించారు కాదు మనోనిశ్చయం దృఢ నిశ్చయం ఇది అనుకుంటే ఇది చేయాలి దాని మీద ఫ్లెక్సిబిలిటీ ఉండకూడదు అలాంటివి చాలా నేర్చుకున్నాం మేము విద్యార్థుల దగ్గరికి వచ్చినప్పుడు యూజువల్గా మేము చాలా వాటిలో చేసిన చా తాను కూడా చాలా పిల్లాడైపోయి వాళ్ళతో మాట్లాడడం కానీ ఇన్స్పి ప్రతి వాక్యం ఇన్స్పిరేషనల్గా ఉండేది ముఖ్యంగా ఎలా ఉండేదంటే కెరియర్ ఓరియంటేషన్ ఉండేదా లేదంటే సమాజంపై అవగాహన పెంచుకోండి అని ఈ విధంగా ఉండేది ముఖ్యంగా అవే సమాజంలో విలువలు పాటించాలని మరి రాజకీయవాదులైనా ఆయన కోర్టు చేసేవాడు ఏమిటి సెవెన్ సిన్స్ ఆఫ్ మ్యాన్ అని గాంధీ గారే చెప్పమాట ఏమిటి కామర్స్ వితౌట్ ఎథిక్స్ నాలెడ్జ్ వితౌట్ క్యారెక్టర్ సైన్స్ వితౌట్ హ్యుమానిటీ పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్ ప్లెజర్ వితౌట్ కాన్షియస్నెస్ వర్షిప్ వితౌట్ సాక్రిఫైస్ వెల్త్ వితౌట్ వర్క్ ఇవన్నీ ఏడు రకాల పాపాలు గాంధీ గారు చెప్పారని అప్పుడప్పుడు కోట్ చూసేవారు ఎప్పుడైనా మీ మిమ్మల్ని అన్నారంటే ఒకసారి జరిగిన సంఘటన మరోసారి గుర్తుపెట్టుకొని ఎలా ఉన్నారు ఒక పర్సన్ అవ్వచ్చు లేదంటే ఒక సంఘటన అవ్వచ్చు స్కూల్కి వచ్చినప్పుడు మళ్ళీ గుర్తు చేసుకుని మిమ్మల్ని ఆయన చాలా గుర్తు మీ స్కూల్లో ఆ కుర్రాడు ప్రశ్న వేశాడు ఇప్పుడు ప్యాస్ ఉన్నాడా ఏ ఏ ఫీల్డ్కి వెళ్ళాడు అని అడిగేవారు అనమాట ముఖ్యంగా ఎలాంటి ప్రశ్నలకు ఆయన జవాబు చెప్పేటప్పుడు చాలా బాగా ఫీల్ అయ్యేవారంటే అంటే ఇమోషనల్గా ఉండేవారు ప్రతిదానికి ఎమోషనల్ బాండేజ్ అనేది వాళ్ళతో ఎక్కువగా ఉండేది ఓకే హైదరాబాద్లో నచ్చిన ప్లేసెస్ ఇవన్నీ ఏమైనా మీరు డిస్కస్ చేసేవారండి ఎప్పుడన్నా ఎందుకంటే హైదరాబాద్తో ఎక్కువ అనుబంధం ఉంది ఎక్కువ రోజులు ఇక్కడ ఉన్నారు వర్క్ చేశారు కాబట్టి హైదరాబాద్ లో మీరు తప్ప ఇంకెవరైనా ఇక్కడ సన్నిహితులు ఉన్నారు అని చెప్తున్నారు హైదరాబాద్లో లీడ్ ఇండియా అని ఆచార్య సుదర్శన్ లీడ్ చేసా అనమాట చాలా సార్లు వచ్చారు నేను కూడా అటెండ్ అయినా ఇండియా ప్రోగ్రామ్ ఏంటి యువతని తర్ఫీ చేసి స్కూల్ చదివే కానీ కాలేజీలు చదివే స్వతంత్రంగా సార్ తరఫున చేసి సామాజికంగా ఎలా ఉపయోగపడాలి లీడర్షిప్ ఎట్లా సంపాదించాలని ఆ డిస్కషన్స్లో చాలాసార్లు పాల్గొన్నాం మేము మీకు పద్మశ్రీ వచ్చినప్పుడు ఎలా రియాక్షన్ ఉంది తన నుంచి పద్మశ్రీ వచ్చినప్పుడు అంటే నేను నాకేం ఆశ్చర్యం కలగలేదు నిజంగా న్యాయంగా చెప్పాలంటే కానీ ఆయన పద్మశ్రీ వచ్చినప్పుడు నేను కేఆర్ నారాయణ దగ్గర తీసుకున్నాను ఆయన అప్పటికే భారతరత్న బిరుదు ఉంది కాబట్టి ఆయన కూడా వచ్చారు తర్వాత ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ప్రత్యేకంగా మీరు తన రావాల ఇన్స్టాలేషన్ సెరిమని రావాలని మమ్మల్ని పిలిచి బస్ చేయించారు అనమాట ఇంతటి వ్యక్తిని కోల్పోవడం అనేది చాలా పెద్ద చాలా విచారకరం ఇంత మళ్ళీ అలాంటి మనిషిని కనివినీరగం ఎందుకంటే కొంతమంది మహాత్మా గాంధీ ఉన్నారు కోని కూడా ఉన్నాయి ఇందులో అన్ని శాస్త్రీయత అన్ని అన్ని రకాల అన్ని మల్టీ ఫెసిలిటీ పర్సనాలిటీ ముఖ్యంగా ఇన్ని ఉన్న వినయ విధేయత యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఇంత ఇలాంటి మనిషి మళ్ళీ చూడబో ఆయనకు రాయటం చాలా ఇష్టం చాలా బుక్స్ ఏమన్నా లాస్ట్ రాసిన ట్రాన్స్టెన్స్ రెండు మూడు బుక్స్ లో నా పేరు కూడా మెన్షన్ చేశారు మీ మాటల్లో చెప్తారా ఒకసారి ఇన్సాఫ్ ఫైర్ అలాంటి మాటల్లో నా పేరు నాకిట్లా సుబారాన్ని కలిసాను కూడా చెప్పారు మీకు తనకి ఉన్న అనుబంధం గురించి ఏమనేవారు మీరు చెప్పారు మాతో బట్ తను ఏ విధంగా స్టేట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఆయన చాలా ఆప్యాయత కలిగిన మనిషి లేకపోతే ఆయనకి నాకు సంబంధం ఎక్కడ ఉంది ఆయన ఎక్కడ పుట్టారో నేను ఎక్కడ పుట్టానో నేను ప్రొఫెషన్ ఏంటో కానీ నేను చాలాసార్లు ఆలోచిస్తాను ఇది పూర్వజన్మ సంబంధం సంబంధం ఉంటుంది లేకపోతే ఏ పూర్వపుణ్యమో చేసుకుంటే కానీ అలాంటి వ్యక్తులతో పరిచయం కలగదని నానో టెక్నాలజీని తీసుకొచ్చారు దానికి సంబంధించి ఏమైనా చెప్పేవారా ఏమైనా ఇన్డెప్త్ మేము ఇన్ డెప్త్ హ్యూమన్ పర్సనాలిటీ గురించి బిహేవియర్ గురించి మేనేజ్మెంట్ కానీ అలాంటి నానో టెక్నాలజీ అలాంటి డెప్త్ ఉన్న సైన్స్ లో మేము తనకి సైన్స్ అంటే చాలా ఇష్టం చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా కళలు కనండి వాటిని సాకారం చేసుకోండి అన్నది అంటే యూజువల్గా సైన్స్ స్టూడెంట్స్తో స్పెండ్ చేయటం కానీ వాళ్ళకి లెక్చర్స్ ఇవ్వడం కానీ ఇష్టపడుతుండేవాళ్ళు మిగతా అంటే ఎటువంటి మార్పులు తీసుకురాలి పిల్లలకు చెప్పేటప్పుడు చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు మీ స్కూల్లో చాలా మంది విద్యార్థులు కూడా ఉండుంటారు ఈ విధంగా మేము ఇన్స్పైర్ అలాంటిది ఏమైనా మాతో షేర్ చేస్తాం అంటే ఎక్స్పెరిమెంట్లు చేసి చూపించేవారు చాలా ఎప్రిషియేట్ చాలా పైకి ముందు భావితరంలో బాగా పైకి వస్తామని చెప్పేవారు ఒక ఆయనకి అన్నీ ఇష్టమే చిన్న ప్లాంట్స్ అన్న ఇష్టమే ఫ్లవర్స్ అన్న ఇష్టమే ఇన్స్ట్రుమెంట్ అన్న ఇష్టమే వాటర్ అంటే మరీ ఇష్టం వాటర్ అంటే చాలా ఇష్టం ఓకే ఓకే ఇక మీ ఫ్యామిలీతో అంటే ఇంటికి వచ్చి భోజనం కూడా చేశారు అని చెప్పేసి అని అన్నారు గోంగూర అంటే మీ వైఫ్ వండి కూడా పెట్టారన్న ఎలా ఉండేది అంటే క్షేమ సమాచారం అవన్నీ ఫోన్ చేసినప్పుడు ఇలాంటివన్నీ ఏమైనా అడిగేవారా ఎలా ఉండేది ఆయన మనస్తత్వం అంటే విద్యార్థులతో కలిసి ఆయన మాట్లాడుతున్నప్పుడు కానీ చేస్తున్నప్పుడు యూజువల్గా కనిపిస్తుంది బట్ పర్సనల్గా ఎలా ఉండేది చాలా నేను చెప్పాను కదా ముందుగానే బంధువుల్లో ఒకరిలాగా బిహేవ్ చేశాను అనమాట చాలా సింపుల్ టేస్ట్ తర్వాత లిమిటెడ్ భోజనం ఎక్కువ మా వైఫ్ ఎక్కువ అక్కర్లేదు అక్కర్లేదు అని చెప్పాం అనమాట చాలా లిమిటెడ్ భోజనం తనకి ఎంత కావాలో అంతే రైట్ ఒక రాష్ట్ర ప్రతి దాంట్లో ఆయన చేసిన ప్రతి దాంట్లో కూడా సక్సెస్ అయ్యారు మీరు ఎలా ఆయన్ని ఇష్టపడతారు అంటే ఒక రాష్ట్రపతిగా ఒక ఫ్రెండ్గా ఒక సైంటిస్ట్గా ఎలా మీరు ఎలా ఇష్టం నేను ఆయన్ని ఒక మెంటర్గా పరిచయం ఉన్న ఫ్రెండ్గా కానీ ఆ విధంగా చూసేవాడు కాదు ఆయన గురువు ఏమని పిలిచేవారు ఆయన గురువు ఆయన మెంటర్ మిమ్మల్ని మిమ్మల్ని ఏమని పిలిచేవారు డాక్టర్ సుబ్బారావు అని పిలిచేవారు ఒకప్పుడు చెయ్యి మీద వేసి వేర్ ఇస్ మై ఫ్రెండ్ అనేవాడు మీరు మాత్రం మెంటర్గా ఫీల్ అవుతున్నారు థ్యాంక్ యూ అండి ఇటువంటి సమయంలో మీరు వచ్చి మీకు అబ్దుల్ కలాం గారికి ఉన్న రిలేషన్ నాకు ఒకటే తృప్తి పైకి పోయినా సునాయాసైన మరణం వినాద జీవనం అంత సునాయాసంగా మహాత్ములకే వస్తుంది అందరికీ రాదు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇది వాళ్ళ డిస్కషన్ ఎంతో ఆత్మీయ సంబంధం ఉన్నప్పటికీ కూడాను నేను ఒక మెంటర్గానే చూశాను పిల్లలతో ఉన్నప్పుడు చాలా బాగా ఉండేవారు మిత ఆహారం తీసుకునేవారు చాలా సింపుల్ లైఫ్ స్టైల్ ఉండేది ప్రతి దాన్ని పిల్లలతో చెప్పేటప్పుడు ఎంత సైంటిఫిక్గా ఆలోచించినప్పటికీ కూడాను సమాజం పట్ల ఒక పాజిటివ్ అంటే మనిషి అనే ఒక రకంగా ఆలోచించాలి మన మనుషుల పట్ల ప్రేమాభిమానాలు ఉండాలి అనే ఒక ఆయన బోధన చేసేవారని చెప్తున్నారు ది డిస్కషన్ స్టేట్ సిక్స్ న్యూస్